Welcome to BSc Statistics students. This class lo test for proportion, single proportion problems cheptunnam. Problem 1 already cheppan, problem 2 cheptunnam chudandi. A coin was thrown 400 times and had resulted to 40 times. Test whether coin is unbiased at 1% level of significance. Idi problem. Meeku already nenu cheppanu first problem ivvagane అది వన్ శాంపిల్ ప్రాబ్లమా టూ శాంపిల్ ప్రాబ్లమా ఐడెంటిఫై చేయండి. అది ఫస్ట్ చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి, ఏ కాయిన్ వాజ్ థ్రోన్ 400 times. ఇంకెక్కడైనా ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. అంటే ఒక కాయిన్ 400 times త్రో చేశారు. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 400. అంటే సింగిల్ శాంపిల్ ప్రాబ్లం ఇది. అందులో హెడ్ని 240 times అబ్జర్వ్ చేశాడు. హెడ్ 240 times వచ్చింది. అంటే ఇదేమవుతుంది? ఇప్పుడు ఏ టెస్ట్ ఇది? టెస్ట్ ఫర్ ప్రపోర్షనా, మీన్సా, స్టాండర్డ్ డీవియేషన్సా, అలా మనం చూసుకోవాలి. మీన్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇందులోనే లేవు. స్టాండర్డ్ డీవియేషన్ లేదు. సో ఎన్నిసార్లు హెడ్ అబ్జర్వ్ చేశాడు అని ఇచ్చాడు, అంతే. 240 times. అంటే ఇదే టెస్ట్ అవుతుంది, ప్రపోర్షన్ టెస్ట్ అవుతుంది. అంటే 400 times హెడ్ ఎంత ప్రపోర్షనేట్ వాల్యూ ఉంది, ఎంత ప్రపోర్షనేట్గా వచ్చింది అనేది చెప్తుంది అనమాట ఇక్కడ. 240 times అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 240. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ సక్సెస్ అనుకుంటే, గెటింగ్ ఎ హెడ్ సక్సెస్ అనుకుంటే 240 times వచ్చింది. హెడ్ అనేది 240 times వచ్చింది అంటే సక్సెసెస్, నెంబర్ ఆఫ్ సక్సెసెస్ 240 times. ఇది అర్థమైతే ఎన్ ఇస్ ఈక్వల్ టు 400, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 240. అంటే ఇప్పుడు ఏంటి ఇచ్చాడు? టెస్ట్ ఫర్ ప్రపోర్షన్ కావాల్సిన డేటా ఇచ్చాడు. ఎక్స్ ఎన్ ఇచ్చాడు, అంతే. ఇంకేం లేవు ఈ డేటాలో. ఇప్పుడు చూడండి, టెస్ట్ వెదర్ కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ఇప్పుడు కాయిన్ అన్బయాస్డా కాదా అని టెస్ట్ చేయాలి, అంతే. అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ప్రాబ్లము. క్యాపిటల్ పి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్, పాపులేషన్ ప్రపోర్షన్ అనమాట. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాయిన్ అన్బయాస్డ్ అనుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్, గెటింగ్ ఎ హెడ్కి ప్రాబిలిటీ ఎంత? ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ టైల్ రెండు అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్. హెడ్కి 1 అవుట్కమ్, ఫేవరబుల్ అవుట్కమ్. సో 1/2 ప్రాబిలిటీ. క్యాపిటల్ పి ఈజ్ఈక్వల్ టు 1/2. అంటే క్యాపిటల్ క్యూ 1 - పి, 1 - 1/2. అండ్ ఇప్పుడు స్మాల్ పి, ఇది క్యాపిటల్ పి అయిపోయింది, క్యాపిటల్ క్యూ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ పి, స్మాల్ పి ఏంటి? శాంపిల్ ప్రపోర్షన్, శాంపిల్ ప్రపోర్షన్ ఆఫ్ సక్సెసెస్ అనమాట. శాంపిల్ ప్రపోర్షన్ ఏంటి? శాంపిల్ ప్రపోర్షన్ ఎక్స్ బై ఎన్, 240/400 అలా ఉంచేయండి. వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి. లేకపోతే నల్ హైపోతెసిస్. ఇప్పుడు ఏ ప్రొసీజర్, టెస్టింగ్ ప్రొసీజర్ అయినా సరే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ నేను చెప్పాను. నల్ హైపోసిస్, ఆల్టర్నేటివ్ హైపోసిస్, టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ హెచ్ నాట్, కంపారిజన్ కంక్లూజన్ ఆర్ ఇన్ఫరెన్స్. ఇవి 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ మనం చేద్దాం. నల్ హైపోసిస్, హెచ్ నాట్, క్యాపిటల్ పి ఈజ్ఈక్వల్ టు 1/2. ఎందుకని? కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ఈ స్టేట్మెంట్ ఎక్కడుంది? క్వశ్చన్లో ఉంచండి. టెస్ట్ వెదర్ కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ఏంటి టెస్ట్ చేయాలి? కాయిన్ ఈజ్ అన్బయాస్డా కాదా టెస్ట్ చేయాలి. ఎస్, అన్బయాస్డ్ అని తీసుకోవాలి నల్ హైపోసిస్లో. ఆల్టర్నేట్ హైపోసిస్లో నో, నాట్ అన్బయాస్డ్ అని తీసుకోవాలి. ఇగో కాయిన్ ఈజ్ అన్బయాస్డ్, పి ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇది పి నాట్ వాల్యూ, క్యాపిటల్ పి నాట్ వాల్యూ. ఇది క్యాపిటల్ పి నాట్ వాల్యూ 1/2. ఆల్టర్నేటివ్ హైపోసిస్, క్యాపిటల్ హెచ్ 1, క్యాపిటల్ పి నాట్ ఈక్వల్ టు 1/2. కాయిన్ ఈజ్ బయాస్డ్, అట్ ఇస్ నాట్ అన్బయాస్డ్. ఏంటవుతుంది? నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 2-tailed test. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటే 1-tailed test అవుతుంది. నాట్ ఈక్వల్ టు ఉంటే 2-tailed test అవుతుంది. ఇవి రెండు చేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ హెచ్ నాట్. అండర్ హెచ్ నాట్లో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా రాయండి. జెడ్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ పి మైనస్ క్యాపిటల్ పి నాట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పి నాట్ ఇంటూ క్యూ నాట్ డివైడెడ్ బై ఎన్ ఫాలోస్ N01. అంటే ఇప్పుడు ఏంటి రాయాలి? అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ క్యాలిక్యులేట్ చేయండి. స్మాల్ పి 240/400, క్యాపిటల్ పి నాట్ 1/2 మైనస్ 1/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పి నాట్ 1/2 క్యూ నాట్ 1/2 డివైడెడ్ బై స్మాల్ ఎన్ 400 ఇస్ ఈక్వల్ టు 4. సో క్యాలిక్యులేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 4 వచ్చింది వాల్యూ. సరే, ఓకే, మీకు వచ్చిన వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ రాయండి. సో మోడల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ లేదా కంపారిజన్ కంక్లూజన్ హెడింగ్ పెట్టండి. సో కంపారిజన్ కంక్లూజన్లోనే మనం ఏంటి చేయాలి?
మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఫస్ట్ చేయాలి. జెడ్ క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ, 4 వచ్చింది. మైనస్ 4 వచ్చింది అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ జెడ్ చేయాలి. ప్లస్ 4 వచ్చినా మాడ్యులస్ ఆఫ్ జెడ్ చేయాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి మనం ఇప్పుడు కూడా. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ 4 వచ్చింది. ఇప్పుడు 4 వచ్చింది కాబట్టి రెండు కంక్లూజన్స్, జెడ్ గ్రేటర్ దాన్ 3 అయింది అనుకోండి, ఆల్వేస్ రిజెక్ట్ హెచ్ నాట్. డైరెక్ట్గా చెప్పేవచ్చు ఇకటి, మీ జెడ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ 3, హెచ్ నాట్ ఈజ్ ఆల్వేస్ రిజెక్టెడ్, ఆల్వేస్ రిజెక్ట్ హెచ్ నాట్. సో ఇప్పుడు ఇంకొకటి, ఇంకొక పార్ట్ ఏంటంటే, ఇంకొక కంక్లూజన్ ఇంకొక రకంగా ఏంటంటే, జెడ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫాకి ఏ అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ, ట్యాబ్లెట్ అండ్ వాల్యూ. దీనికి రెండు పాయింట్స్ కావాలి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ప్రాబ్లంలో ఇచ్చాడు 1% అండ్ 2-tailed test. నా ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో ఉంది చూడండి, 2-tailed test అని, ఇంకో 2-tailed test, 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఫర్ 2-tailed test స్టాండర్డ్ నార్మల్ టేబుల్స్ నుంచి జెడ్ ఆల్ఫా వాల్యూ 2.58. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయండి, గ్రేటర్ దాన్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2.58, అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ ఆల్ఫా, దట్ ఫోర్ హెచ్ నాట్ రిజెక్టెడ్. దాని ముందే చెప్పేశాం మనం, ఇది కూడా అక్కలేదు, ఇది మోర్ దాన్ 3 కంటే ఎక్కువ ఉంటే 3.01 ఉన్నా సరే వెంటనే రిజెక్ట్ చేసేయండి. కాకపోతే క్యాలిక్యులేట్ చేయండి, కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేయండి అంతే. దేర్ ఫోర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ 3 అంటే హెచ్ నాట్ రిజెక్టెడ్. దేర్ ఫోర్ హెచ్ నాట్ రిజెక్టెడ్ అంటే ఏంటి, H1 యాక్సెప్టెడ్, ఆల్టర్నేటివ్ హైపోసిస్. ఆల్టర్నేటివ్ హైపోసిస్ ఏంటి, కాయిన్ ఈజ్ నాట్ అన్బియాస్డ్, అది యాక్సెప్ట్ చేసాం. దేర్ ఫోర్ కాయిన్ ఈజ్ నాట్ అన్బియాస్డ్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగా టెస్ట్ ఫర్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ చేయాలి. థ్యాంక్ యూ.